వంట నూనెలు మంట పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్యులకి ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తోంది. వంట నూనె ధరలు చూస్తుంటే పామాయిల్, సన్ఫ్లవర్ సహా అన్ని ధరలు ఒకసారిగా 20 నుంచి 30 రూపాయలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతోనే ధరలు పెరిగినట్టుగా చెబుతున్నారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పాత స్టాక్ మీద కూడా డీలర్లు అమలు చేస్తున్నారు. దాంతో రీటైల్ మార్కెట్లో పామాయిల్ ధర ఒక్కసారిగా 110 రూపాయలు దాటిపోయింది. సన్ఫ్లవర్ ధర అయితే 130ని తాకుతోంది. ఇక వేరుశనగ నూనె లాంటి ధరలు 160-170 వరకు కూడా చేరుతున్నాయి. దీంతో చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ తీవ్రంగా ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే ఈ నెలలో పెరిగిందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వంట నూనెలు పెరగడంతో అన్ని ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. ప్రధానంగా భారతదేశంలో అవసరమైనటువంటి వంట నూనెలు 70% వరకు దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సగం వరకు పామాయిలే ఉంటుంది. వంట నూనెల్లో సన్ఫ్లవర్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా భారతదేశం ఉంది. భారతదేశం రష్యా, ఉక్రెయిన్ నుంచి ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. కానీ అక్కడ ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఇటీవల బ్రెజిల్, అర్జెంటీనా నుంచి కూడా ఎక్కువగా సన్ఫ్లవర్ దిగుమతులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా పామాయిల్ మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఎక్కువగా ఇండియాకు దిగుమతి అవుతుంటుంది. ఈ ముడి పామాయిలు, సన్ఫ్లవర్ ఆయిల్స్ మీద ఇటీవల అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ పేరుతో దిగుమతి సుంకాన్ని పెంచారు. పామాయిల్ మీద 5.75 ఉన్న దిగుమతి సెస్ను ఒక్కసారిగా 25% పైబడి పెరిగింది. అదేవిధంగా సన్ఫ్లవర్ మీద 13.45% ఉన్న సెస్ 35% చేరింది. దీంతో ఒక్కసారిగా వంట నూనె ధరలన్నీ బగ్గుమంటున్నాయి. 2 ఏళ్ల క్రితం కూడా ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇదే రీతిలో వంట ధరలు పెరిగాయి. దాంతో అప్పట్లో వంట నూనె ధరలు తగ్గించడం కోసం దిగుమతి సుంకాలని ప్రభుత్వం పరిమితం చేసింది. ఇప్పుడు మళ్ళీ దిగుమతి సుంకాలని పెంచడానికి ప్రభుత్వం సిద్ధం కావడంతో గతంలోనే దిగుమతి చేసుకుని దేశంలో నిలవలో ఉన్న సరుకు మీద కూడా ధరలు పెంచేసి రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇది ఎన్నాళ్ళు కేంద్రం ఈ రీతిలో దిగుమతి సుంకాన్ని కొనసాగిస్తుంది? అప్పటి వరకు సామాన్యుడికి మాత్రం వంట నూనె ధరల మంట తప్పదని, వంటింట్లో కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.